ఒక సబ్జెక్ట్. ఇది రేపు రాబోయేటువంటి రోజు. ఇక నెక్స్ట్ ఒక కీలకమైనటువంటి సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. ఢిల్లీలో బిఎల్ సంతోష్ జీ అంటే నేషనల్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయన అపాయింట్ చేసేది ఆర్ఎస్ఎస్, అంటే మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, బిఎల్ సంతోష్ జీ, ఈయన కీలకం. ఆ సంతోష్ జీ ఈరోజు ఢిల్లీలో మొత్తానికి సుజనా చౌదరి గారు, సంతోష్ జీ మధ్య ఒక రాజకీయపరమైనటువంటి ఒక చర్చ జరిగింది. ఓన్లీ పొలిటికల్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంశాలకు సంబంధించే చర్చ జరిగి ఉండాలి, ఇదంతా ఆ అంశానికి సంబంధించి. అయితే వీరిద్దరి మధ్య ఆ పొలిటికల్ చర్చ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. సంతోష్ జీ, సుజనా చౌదరి గారి మధ్య జరిగినటువంటి సమావేశం, రాజకీయపరమైనటువంటి సమావేశం, ఓన్లీ ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలకు సంబంధించిన అంశాల మీదే చర్చ జరిగింది అన్నటువంటిది కనపడుతుంది. దీంట్లో ఒక్కటే ఒక పాయింట్ ఏంటంటే, 2014లో బీజేపీ టీడీపీ కలిసి, జనసేన కలిసి పోటీ చేయటానికి, పనిచేయటానికి ఆ రోజు సుజనా చౌదరి గారి పాత్ర కీలకం. మరి తర్వాత 2019లో అంటే పరోక్షంగా, వాస్తవం ఏంటంటే ఆయన బీజేపీతో కంటిన్యూ అవుదామని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఆ రోజు జరుగుతున్న రాజకీయ పరిణామ క్రమంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్తో ఆయన కూడా రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది. ఆయన ఆ రోజు విడిపోవద్దు, బీజేపీతో మనం విడిపోవటం వలన నష్టం జరిగిద్ది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారని. సరే, అదొక పొలిటికల్ అంశం, వాళ్ళ అంతర్లీనమైనటువంటి అంశం. సరే, 2019లో కలిసి పోటీ చేయాలి, అధికారం కోల్పోయింది. మరలా ఇప్పుడు కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటే, ఆ కలిసి పోటీ చేసేటువంటి అంశానికి సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అవలంబించాలి, పొత్తుల అంశంలో ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోవాలి, ఎక్కడ ఎవరు ఎలా నిలబడితే అది విజయం, సీట్లు తీసుకోవటం కాదు గెలవటం ముఖ్యం, ఎలాంటి ఇది కోణాలను చూడాలి, ఇవి రాజకీయంగా చర్చ జరిగినటువంటి అంశం. అలాగే తెలంగాణలో కూడా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో బీజేపీని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, ఎలా స్ట్రెంగ్తన్ చేస్తే ఎలాంటి వ్యూహాలు ఉంటాయి, అంటే గెలవటం అనేటువంటి లక్ష్యానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ నెంబర్ గేమ్ ఎలా ఆడాలి, ఇక్కడ కేసీఆర్ గారిని ఎదుర్కోవాలి అని అంటే, అసలు బీఆర్ఎస్ని ఎదుర్కోవాలి అని అంటే ఇక్కడ ఒక వ్యూహం ఉండాలి, ఇలాంటి అంశాల మీద రాజకీయంగా ఒక చర్చ జరిగింది అన్నది వినపడుతుంది. సరే, ఇప్పుడు రాబోయే దీనికి సంబంధించి ఎప్పుడు వస్తుంది, ఒక వారం 10 రోజుల తర్వాత కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వారం 10 రోజుల తర్వాత దీని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది, ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దీని వెనక ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది అప్పుడు బయటకు వస్తుంది. అప్పటి వరకు దీన్ని ఎవరు కూడా ఒక ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు రాజకీయ పరంగానే చర్చ జరుచుకోరు. దీంట్లో అంటే గతంలో ఒకసారి ఒక చర్చ వినపడింది, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు సుజనా చౌదరి గారు తీసుకుంటారు, కానీ అది ఇప్పుడు లేదు. రెండు రాష్ట్రాల సమన్వయ బాధ్యతలు బీజేపీ పొత్తులు, బీజేపీ సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, వీటికి సంబంధించి సమన్వయ బాధ్యతలు తీసుకుంటారు అన్నటువంటి చర్చ ప్రస్తుతం నడుస్తుంది. ఎందుకంటే అక్కడ సత్యకుమార్ గారిని తీసుకోబోతున్నారు ఏపీలో, వీర్రాజు గారుని కేంద్రానికి పంపించి ఆయనకి ఢిల్లీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి అక్కడ సత్యకుమార్ గారిని తీసుకోబోతున్నారు అన్నటువంటి ఒక పొలిటికల్ సర్కిల్స్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. చూడాలి మరి వీటికి సంబంధించి ఏంటి అనేటువంటిది రాబోయే రోజుల్లో చూడాలి. సరే, అజిత్ గారు ఉన్నట్లున్నారు. అజిత్ గారు,